హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. గత చాలా రోజులుగా, గత 4 to 5 డేస్ నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు కొంతమంది, చాలామందికి తెలిసి ఉండొచ్చు, మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అతను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక నేషనల్ మీడియా ఛానల్లో తప్ప మన తెలుగు ఛానల్స్లో ఇక్కడ కూడా ప్రసారం చేయట్లేదు ఈ ఇష్యూస్ గురించి. బంగ్లాదేశ్లో ఒక ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చాలామంది హిందువులు, హిందువుల ప్రాణాలు తీశారు. ఆ వీడియోస్ అసలు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ట్విట్టర్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం మీకు ట్విట్టర్లో ఓపెన్ చేసి బంగ్లాదేశ్ అని కొట్టండి. దానికి సంబంధించిన ఇష్యూస్, సంబంధించిన వీడియోస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నారు. లేకపోతే కింద నా ట్విట్టర్ లింక్ కూడా ఇస్తా, కావాలనుకుంటే మీరు ఫాలో అవ్వండి, కాకపోండి నాకు సంబంధం లేదు, ఓకేనా? అయితే జస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఆర్మీ కూడా, బంగ్లాదేశ్ ఆర్మీ కూడా హిందువుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని కొడుతూ రకరకాలుగా టార్చర్లు పెడుతున్నారు. అదొక వర్స్ట్ థింగ్ అన్నమాట. ఈ కంప్లీట్ ఇష్యూ గురించి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం కథ అని మీరు తెలుసుకోవాలనుకుంటే, అర్నబ్ గోస్వామి అని మనకు ఫేమస్ ఒక ఆయన ఉన్నాడు. చాలా నేషనల్ మీడియాలో చాలా బాగా మాట్లాడతాడు డిబేట్లు. ఆయన డిబేట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ డిబేట్ ఒక 2 డేస్ నుంచి జరుగుతున్నాయి, ఒక 2-3 డేస్ నుంచి. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఆ డిబేట్ అయితే నడుస్తుంది. అది కూడా చూడండి, డిబేట్స్ చూడండి. ఏంటంటే ఇది ఎవరు పోస్ట్ చేయట్లేదు, మన సెలబ్రిటీస్ కానీ దీని గురించి పట్టించుకోవట్లేదు. ఓకే, మేబీ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండొచ్చు. ఓకే, ఒక హిందువుగా మనం కూడా కొద్దిగా రియాక్ట్ కావాలి కదా. మన తెలుగు వాళ్ళు అయితే అసలు రియాక్ట్ కాకపోగా, రీసెంట్గా మహేష్ బాబు మూవీ ఒకటి రీరిలీజ్ అయింది. ఆయన బర్త్డే రోజు ఎస్టర్డే అనుకుంటా మురారి మూవీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ మూవీ రీరిలీజ్ థియేటర్స్లో విపరీతమైన అల్లర్లు, కొట్లాటలు, ఏకంగా అయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు చాలామంది. నిజం, కావాలంటే ఒకసారి రీరిలీజ్ ఆ వీడియోలు ఒకసారి చూడండి. మన వాళ్ళకి పెళ్ళిళ్ళ మీద ఉన్న, అంటే మన సంప్రదాయం మీద ఉన్న ఒక ఏమంటారు, సంప్రదాయం మీద కనీసం కొద్దిగా జ్ఞానం ఉండాలి, ఎటువంటివి చేయాలి, ఎటువంటివి చేయకూడదని. ఆయన మూవీ రీరిలీజ్ చేయడానికి ఒక కారణం ఉంది. మహేష్ బాబు గారి మూవీ రీరిలీజ్ చేయడానికి ఆయన బర్త్డే రోజున ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి, ఆయన మంచి గొప్ప పని చేస్తున్నాడు. ఎవరైతే బేబీస్ హార్ట్కి సంబంధించిన డిసీజ్తో పుడతారో వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ చేయడానికి కంప్లీట్గా ఆయన ఒక ఆయనకు సంబంధించి ఒకటి స్టార్ట్ చేసుకున్నాడు, మహేష్ బాబు ఫౌండేషన్ అని. ఈ రీరిలీజ్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో, వచ్చిందో ఈ కలెక్షన్కి సంబంధించింది, ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ ఫౌండేషన్కి అయితే వెళ్తుంది. ఇది గొప్ప పని చేసేది, చాలా గొప్ప పని. మీరు దయచేసి ఇంకా మీరు అట్లా దిగజారకూడదు. ఒక విషయం ఏంటంటే, మీరు కొట్టుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవడము, సంప్రదాయం అంటే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ అయితే లేదులే, అట్లా తయారైనారు. కాకపోతే ఆయన ఒక మంచి పని కోసం ఈ రీరిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆ డబ్బులంతా ఫౌండేషన్కి వెళ్తుంది. ఎవరైతే హార్ట్ డిసీజెస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి ఈ డబ్బు అంతా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి పనిని ప్రోత్సహించండి. అంతేగాని మీరే దిగజారిపోయి ఆయన పరువు మతుకు తీయొద్దు. చాలా గొప్ప పని చేస్తున్నాడు, కుదిరితే సపోర్ట్ చేయండి. లేకపోతే ఆయన పేరు మీద ఒక అన్నదాన కార్యక్రమం చేయండి.
లేకపోతే కొంతమందికి పిల్లల్ని అనాథలుగా తిరుగుతున్నారు, వాళ్ళందరినీ చేరదీయండి. ఇలాంటి గొప్ప పనులు చేస్తే మహేష్ బాబు మిమ్మల్ని పిలిచి సెలవిస్తా. ఇది గొప్ప పని, ఇది కనుక చేస్తే ఆయనకు మంచిది మీకు మంచిది. ఇది అన్నమాట మన వాళ్ళకి రీ రిలీజ్ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన దాని మీద లేదు. అంటే ఏం జరుగుతుంది బయట అనేది తెలుసుకోవడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సో కనీసం ఒక కనీసం జ్ఞానం, ఒక సొసైటీలో మనం బతుకుతున్నామయ్యా, ఏం చేస్తున్నావు సొసైటీకి, ఏం చేయట్లేదా, ఏదైనా చేయాలి కదా కనీసం. ఎప్పుడన్నా ఏం జరుగుతుంది, ఏం కనీసం రియాక్ట్ కావడం. ఆ ట్విట్టర్లో బూతులు తిట్టుకోవడం కంటే ఇలాంటివి పోస్ట్ చేయండి అబ్బా, చాలా చాలా బెటర్. ప్లీజ్ దయచేసి వీటిని కన్సిడర్ చేసి ఈ వీడియో చూస్తారా చూడరా అనేది నాకు అనవసరం. ఈ వీడియో నా తరపున నాకు ఏదైనా చేయాలి, ఏదైనా ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడాలి, ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిన విషయం. ఎంత కుట్ర జరుగుతుంది, ఏం కథ అనేది చాలా చాలా మీరు అది తెలుసుకుంటే నిజంగా మైండ్ పోతుంది మీకు. అలాంటి కుట్రలు జరుగుతున్నాయి మన భారతదేశం మీద, హిందువుల మీద. యాక్చువల్గా ఒకవేళ ప్రధాని కాకపోతే 2014లో కదా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఒకవేళ అప్పుడే కనుక ఒకవేళ ఆయన రాకుంటే ఈ పార్టీకి ఆ అల్లర్లు మన ఇండియాలో జరిగేవి. ఇది ఒకసారి అవగాహన తెచ్చుకోండి. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అందరికీ అవసరమే, నేను కాదన్నా, కాకపోతే కనీస జ్ఞానం. సోషల్ మీడియా మీరు మన సొసైటీలో బతుకుతున్నారు, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది తెలుసుకోవాలి నిజంగా. సో దయచేసి ఈ వీడియోని చూసి కొంతమంది కుదిరితే నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మీకు సామాజిక స్పృహ కనుక ఉంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. ఏమనుకుంటున్నారంటే ఇది ఇట్లనే కంటిన్యూ కా, చాలామంది హిందువులు ఇప్పుడు ఏకమవుతున్నారు, ఓకేనా. మీరు ఇంకా కొద్దిగా చేస్తే ఇంకా కొద్దిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది. అందుకోసమే రియాక్ట్ అవ్వండి ఇలాంటి ఇష్యూస్ మీద. చెప్పడంలో రైట్ టు స్పీచ్ ఇదేం తప్పేం కాదు. ఇది మీరు తెలుసుకోవాలి, మీరు మాట్లాడాలి వీటి గురించి. మీ చేయకుండా వదిలేస్తే అది ఇంకా మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాను. ఒకవేళ మీరు చెప్తారా వద్దా, సపోర్ట్ చేస్తున్నారా, ఇలాంటి ఇష్యూస్ని చాలా డెలికేట్ ఇష్యూస్, త్వరలోనే ఇవన్నీ సర్దుమరిగే టైం కూడా వస్తుంది. వాటికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఓకేనా. ఈ వీడియో కొద్దిగా లెంత్ అయింది, షార్ట్ వీడియో అయినా చాలా లెంత్ అయింది అనుకోవచ్చు, 5 మినిట్స్ అబ్బో ఉంటుంది. సో వీలైనంత వరకు వీడియోని 10 మందికి షేర్ చేసి మీరు కూడా తెలుసుకొని పోస్ట్ చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ, జై శ్రీరామ్ అండ్ జై హింద్.